ఎప్పటికీ ఒకే రకంగా గుట్టి అదే 150 180 రూపాయలకి మనం అలవాటు పడిపోయినాం అనుకోండి, మన బిజినెస్ అక్కడే ఉంటుంది, మనం అక్కడే ఉంటాము. అందుకోసం మనం అప్పుడప్పుడు ఇలా స్టిచ్చింగ్ విధానం అనేది మార్చేయాలి. ఈ మధ్య ఆన్లైన్లో కూడా బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నారు కదా, ఇలా పైపింగ్ బ్లౌజ్కి 900 తీసుకుంటున్నారు. ప్రజెంట్ బొట్టిక్లో అయితే పైపింగ్ వేసేటప్పుడు లోపల యూజ్ చేసుకొని పైపింగ్ అయితే వేస్తున్నారండి, దీనికి ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటున్నారు ప్రజెంట్. ఎక్స్ట్రా లైనింగ్ పీస్ వేసుకొని కూడా ఇక్కడ నెక్ లైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట, పైపింగ్ అనేది ఫినిషింగ్తో వేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదా టైలర్స్. ఈరోజు వీడియోలో ఫినిషింగ్ వచ్చేలాగా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి బ్లౌజ్ ఈ నెక్ లైన్ అనేది చూపిస్తానండి. ఈ మధ్య బొటిక్స్లో నెక్ లైన్ ఈ పైపింగ్ వేయడం కూడా కొంచెం డిఫరెంట్గా వేస్తున్నారు, దానికి తగ్గ అమౌంట్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. అయితే చాలామంది చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ చేస్తారు, కానీ మా కస్టమర్స్ అనేది పెరుగుతలేరు అని చెప్పి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అవి ఎందుకు ఉంటుంది అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ అనేది చేయాలి. చూడండి ఇప్పుడు మనకు ఈ విధంగా నార్మల్గా పైపింగ్ వేసి స్టిచ్ చేసే బ్లౌజ్కి ప్రజెంట్ మార్కెట్లో 500 నుంచి 800 900 ఒక్కొక్కరు 1000 రూపీస్ కూడా తీసుకుంటున్నారు. అదే పైపింగ్ వేసే బ్లౌజ్కి ఒక్కొక్క ఏరియాలో అంటే విలేజెస్లో 150 180కి కాంప్రమైజ్ అయిపోయి కుట్టేస్తున్నారండి. అట్లాంటి వాళ్ళు ఏంటంటే మాకు ఎక్కువ కస్టమర్స్ పెరుగుతలేరు, లేదంటే మా బిజినెస్ అంతే ఉంటుందన్న వరకే ఉంటారనమాట. అందుకోసం మనకేంటంటే కుట్టే విధానం అనేది మార్చేసేయాలి. మనం ఎప్పుడు ఒకేలాగా కుట్టకుండా ఫినిషింగ్తో బొట్టి ఫినిషింగ్తో వచ్చేలాగా, తర్వాత లోడింగ్ సిస్టమ్ వచ్చేలాగా మనం పైపింగ్ వేస్తే 50 100 అలా ఎక్కువ చేసుకుంటూ మనం ఎక్కువ అమౌంట్ అనేది ఏం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ప్రజెంట్ బొట్టిక్లో అయితే ఇలా నెక్ లైన్ అంటే పైపింగ్ వేసేటప్పుడు లోపల బక్రమ్ క్యాన్వాస్ యూజ్ చేసుకొని పైపింగ్ అయితే వేస్తున్నారండి, దీనికి ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటున్నారు ప్రజెంట్. సో బక్రమ్ క్యాన్వాస్ లేని వాళ్ళు ఎక్స్ట్రా లైనింగ్ పీస్ వేసుకొని కూడా ఇక్కడ నెక్ లైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట, పైపింగ్ అనేది ఫినిషింగ్తో వేయచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ బక్రమ్ క్యాన్వాస్ ఉంది కాబట్టి నేను బక్రమ్ క్యాన్వాస్తో చూపిస్తాను. బక్రమ్ క్యాన్వాస్ లేని వాళ్ళు ఉంటే ఈ బక్రమ్ క్యాన్వాస్ బదులుగా ఒక ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అనేది తీసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నార్మల్గా రౌండ్ నెక్ అయితే చూపిస్తాను నేను. ఇలా నెక్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ పీస్ని మనం కట్ చేయొద్దు, ఇట్లనే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత దీని విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓకేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఒకవైపున రౌండ్ షేప్ మార్కింగ్ చేస్తాం, ఇదే రౌండ్ షేప్ ఇంకో వైపున వచ్చేలా కూడా మార్కింగ్ చేసుకొని కింద ఒక బక్రమ్ క్యాన్వాస్ పెట్టాలి, లేదు అంటే ఒక ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకోవాలి. ఇదే మ్యాచింగ్ కలర్ ఎక్స్ట్రా పీస్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఈ నెక్ లైన్ ఉంది కదా, ఈ లైన్ పక్క నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం. ఒకటేనండి, మనకు కస్టమర్స్ పెరగాలి అంటే మనం కుట్టే విధానం అనేది మార్చేసేయాలి. ఎప్పటికీ ఒకేలాగా స్టిచ్ చేస్తే కస్టమర్స్ మన దగ్గర అంతే కస్టమర్స్ ఉంటారు, అదే అమౌంట్ అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. మనకేంటంటే కుట్టే విధానం అనేది మార్చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కస్టమర్స్ పెరుగుతారు, ఉన్న కస్టమర్స్ కూడా మనం అడిగినంత అమౌంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. ఇదిగోండి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇంకొక కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని పైవైపున తీసేసుకొని మనకి ఇటువైపున ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అయితే ఇది మనం నార్మల్గా ఐరన్ కూడా చేసేసుకోవచ్చు అండి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను క్లాత్ యూజ్ చేసినా కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. అందుకోసం దీన్ని నేనేం ఐరన్ చేయలేదు. మీకు కావాలి, మీరు కూడా బక్రమ్ క్యాన్వాసే యూజ్ చేస్తున్నట్లయితే దీనికి మీరు ఐరన్ అనేది చేసేసుకోండి, గట్టిగా ఉంటుంది, దీనికి అంటుకుపోయి ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇదిగోండి పైవైపున గీసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ 1/2 ఇంచ్ గ్యాప్తో ఫస్ట్ ఒక కుట్టు వేసినాం కదా, ఇదే కుట్టు పైన కుట్టు పడేలాగా ఇక్కడ ఆపోజిట్ కలర్తో థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకుందాం. దీనికోసం ఇదిగోండి ఈ విధంగా నేను ఆ శారీలో బార్డర్ వచ్చిన పీస్ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి మనకి మీకు అందరు కూడా తెలుసు కదా, ఈ పైపింగ్ వేసుకోవడం కోసం ఖచ్చితంగా మనం క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. క్రాస్ పీస్ తీసుకుంటేనే ఈ పైపింగ్ అనేది ఏ మాత్రం ముడతలే కూడా పర్ఫెక్ట్ వస్తుంది. అయితే ఇదిగోండి ఇప్పుడు మనకు తీసుకున్న క్లాత్ వచ్చేసి కరెక్ట్గా ఒకే పీస్ సరిపోతే పర్వాలేదు, ఇలా సరిపోనప్పుడు ఇంకొక పీస్ని తీసేసుకొని జాయింటింగ్ వేసేసుకోవాలి. ఈ జాయింట్ వేయడం కోసం ఒక పీసు మనకు నిలువుగా వచ్చేలాగా ఇంకొక పీస్ అడ్డంగా వచ్చేలాగా ఈ విధంగా ఒకదానిపై ఒకటి పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది లోడింగ్ సిస్టమ్తో మనం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా ఇదిగోండి ఈ క్లాత్కి మధ్యలో నుంచి ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా కుట్టు వేసుకుందాం. ఇది మీరు సింగిల్ ఫుట్ అయినా పెట్టుకోండి, నార్మల్ ఫుట్ అయినా పెట్టండి, లేదంటే 3-in-1 ఫుట్ అయినా పెట్టేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా కుట్టు వేసేసుకుందాం. అయితే మీకు అందరు కూడా తెలుసా అండి, ఇక్కడ నార్మల్ పాదంతో కనుక మనం థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే మిషన్కి చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. దానికి సంబంధించి నేను చాలాసార్లు వీడియో చేసిన, మీరు
మన ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అని చెప్పి మీరు సెర్చ్ చేసినా కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి, మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. మిషన్ ఏంటంటే మనకు చిన్న సైజు మిషన్ ఉన్న, మీడియం సైజు మిషన్ ఉన్న, చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనం పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ పావించు గ్యాప్తో ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఇదే కుట్టు పైన కుట్టుబడేలాగా ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ పెట్టేసుకొని ఈ పైపింగ్ పక్కనే కుట్టుబడేలాగా ఇంకో కుట్టు వేసేసుకుందాం. మనకేంటంటే ఎక్కువ అమౌంట్ ఏం చేసుకోవాలి లేదంటే కస్టమర్స్ ఎక్కువ రావాలి అంటే ఈ కుట్టే దాంట్లోనే ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ కేటాయించుకున్నాము అంటే ఈ బ్లౌజ్ కుట్టే బ్లౌజ్ ఏదో ఫినిషింగ్తోనే స్టిచ్ చేయొచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల మనం ఒకేసారి బొట్టిక్లో తీసుకున్నట్టు 1000 రూపీస్ తీసుకోవాలి అన్నట్టుగా కాదు, జస్ట్ ఏంటంటే మనం కుట్టే దాంట్లో ఒక 100 రూపీస్ అట్లా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఒక 6 నెలలకు ఒకసారి ఇలా అమౌంట్ మనం పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా కస్టమర్స్ కూడా అలవాటు పడిపోతుంది. అదే మనం 150, 180కే కుట్టడం అనేది అలవాటు చేసామనుకోండి, మనం ఎప్పుడైనా అమౌంట్ పెంచినాము అంటే కస్టమర్స్ ఇవ్వరన్నమాట. అందుకోసం మీరు ఫినిషింగ్తో స్టిచ్చింగ్ చేయాలి, దాంతోపాటుగా కొద్ది కొద్దిగా అమౌంట్ కూడా పెంచుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ వరకు మనం పైపింగ్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని తీసేసుకొని దీనిపైన పెట్టేసుకొని కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ని అనేది తీసేసుకొని దీనిపైన పెట్టేసుకోవాలి. అయితే మనకేంటంటే ఈ నెక్ పార్ట్ మనం కట్ చేసి కూడా పైపింగ్ వేసుకోవచ్చు, కాకపోతే ఇలా ఒరిజినల్ కుట్టేటప్పుడు భుజాలు అనేది జారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ పీస్ నిట్లనే ఉంచేసుకొని ఈ పైపింగ్ మొత్తం కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇదిగోండి ఒరిజినల్ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా తిరిగేసుకోవాలి. ఓకేనా, ఇలా తిరిగేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇదిగోండి మనం కుట్టు వేసుకున్నాం కదా, ఇదే కుట్టు పైన కుట్టు పడేలాగా ఇంకో కుట్టు అనేది వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్ని ఇలా తిప్పి చూసుకోవాలి, కరెక్ట్గా మనకు ఈ పైపింగ్ పక్కనే పడిందా, ఎక్కడైనా పైపింగ్ పైన గిట కుట్టు పడిందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి పైపింగ్ పక్కన ఇదిగోండి కరెక్ట్గా పైపింగ్ పక్కనే కుట్టు పడింది కదా. ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు కుట్టు వేసుకున్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్కు రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా మొత్తం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ వరకు మాత్రమే పైవైపునకి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కన కుట్టుబడేలా ఒక కుట్టు వేసేసుకుందాం. చూడండి ఈ ఖర్చు మొత్తం ఇటువైపునకే ఉండాలి, ఈ ఖర్చు పైన ఈ లైనింగ్ అనేది రావాలి, కుట్టు కూడా ఈ ఖర్చును కలుపుకుంటూ ఇప్పుడు ఇదిగోండి పక్కన నుంచి కుట్టు వేసేసుకుందాం. ఇలా చేయడం వల్ల మనకేంటంటే హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదండి, డైరెక్ట్ మనకు ఈ బ్లౌజ్కి హుక్సులు కాజాలు వేసేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటున్నాం, కానీ మనకు హెమ్మింగ్ చేసే టైం అనేది సేవ్ అవుతుంది కదా, దాంతోపాటుగా మనకు అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఇలా ఫినిషింగ్తో స్టిచ్ చేయడం వల్ల మీరు నార్మల్గా బొట్టిక్స్లో స్టిచ్ చేయించుకున్న బ్లౌజులు ఉంటే చూడండి ఒకసారి వాటిని, ఈ మెడ దగ్గర కానీ ఎక్కడైనా చిన్న కుట్టు విప్పదీసి చూడండి ఒకసారి, ఈ విధంగా ఫినిషింగ్తో ఉంటాయి అనమాట ఆ బ్లౌజులు. అందుకోసం వాళ్ళు అమౌంట్ అనేది ఎక్కువ తీసుకుంటారు. ఈ మధ్య మన హైదరాబాద్లో అయితే 1000 రూపీస్ అయితే ఉందండి నార్మల్గా బొట్టిక్స్లో అయినా సరే. ఈ మధ్య ఆన్లైన్లో కూడా బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నారు కదా, ఇలా పైపింగ్ బ్లౌజ్కి 900 తీసుకుంటున్నారు. సో ఈ రేంజ్లో మనం తీసుకోకున్నా సరే, కాకపోతే మనం కుట్టే దాంట్లోనే ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ కేటాయించుకోవడం వల్ల ఆ తీసుకునే అమౌంట్తోనే ఇంకొక 100 రూపీస్ అట్లా మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి. ఇలా 6 నెలలకు ఒకసారి మనం కుట్టే విధానం మార్చుకుంటూ కొద్ది కొద్దిగా అమౌంట్ పెంచడం వల్ల కస్టమర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు, మనకు కావాల్సిన అమౌంట్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఓకేనా, ఇదిగోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపునకి తిరిగేసుకుందాం. ఓకేనా, ఇలా తిరిగేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కూడా చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత బ్యాక్ పార్ట్లో నార్మల్గా డాట్స్ వేసుకొని నడుం బెల్ట్ వేసుకుంటాం కదా, అలా నడుం బెల్ట్ వరకు వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నడుం దగ్గర కూడా ఇదే పైపింగ్ కావాలి అనుకుంటే పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు అనమాట, అది కూడా మనం లోడింగ్తో వేసేసుకోవచ్చు. కాకపోతే నడుము దగ్గర మాత్రం ఖచ్చితంగా హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా నేను చుట్టూ జాయింటింగ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా మనం థ్రెడ్ పైపింగ్ అనేది బక్రం క్యాన్వాస్ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ మధ్య బొట్టిక్స్లో అయితే ఈ విధంగా చేస్తున్నారండి, అయితే అమౌంట్ కూడా ఇలా చేసినందుకు మనం 100 రూపీస్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. ప్రజెంట్ ఈ ఫినిషింగ్తో ఇవ్వడం వల్ల బొట్టిక్స్లో 900 లేదంటే 1000 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఇది బొట్టిక్స్లోనే కాదు, ఈ మధ్య ఆన్లైన్లో బ్లౌజెస్ కూడా చాలామంది స్టిచ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా బక్రం క్యాన్వాస్ యూజ్ చేసి పైపింగ్ వేసి
దీనికి 1000 రూపీస్ అయితే ఏం చేస్తున్నారండి. సో మీరు కూడా ఏంటంటే ఈ ఫినిషింగ్తో కుట్టి మరీ 1000 రూపీస్ తీసుకోమని అయితే నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కుట్టే విధానం అనేది మనం మార్చేయాలి. ఎప్పటికీ ఒకే రకంగా కుట్టి అదే 150-180 రూపాయలకి మనం అలవాటు పడిపోయినాం అనుకోండి, మన బిజినెస్ అక్కడే ఉంటుంది, మనం అక్కడే ఉంటాము. అందుకోసం మనం అప్పుడప్పుడు ఇలా స్టిచ్చింగ్ విధానం అనేది మార్చేయాలి. దీంతో పాటుగా 6 మంత్స్కి ఒకసారి మనం అమౌంట్ అనేది ఎక్కువ చేయడం వల్ల కస్టమర్స్ కూడా పెద్ద ఇబ్బంది పడరు. అదేవిధంగా మనం ఇచ్చే ఫినిషింగ్కి మన దగ్గర ఉన్న కస్టమర్సే కాకుండా ఎక్కువ కస్టమర్స్ కూడా మనకు అలవాటు పడతారనమాట. ఓకేనా? సో ఫినిషింగ్తో కుట్టడంతో పాటుగా ఇలాంటి మార్పులు అనేది చేసుకుంటూ ఉండాలండి. ప్రజెంట్ మార్కెట్లో ఎలాంటి ఫినిషింగ్ రన్ అవుతుంది, ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు, దాన్ని బట్టి మనం ఈ విధంగా చేంజ్ చేస్తూ ఉంటే మనం అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు, అదేవిధంగా కస్టమర్స్ కూడా ఎక్కువ పెరుగుతారనమాట. ఓకేనా? లోపల వైపు నుంచి అయినా బయట వైపు నుంచి అయినా కూడా ఈ పైపింగ్ ఖర్చు అనేది ఏమాత్రం కనిపించకుండా ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.